ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత. ఈతన దేవుని వాక్యము లూకా సువార్త 6:38. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును అని చెప్పాను. ప్రభునందు దేవుని స్నేహితులారా, ఈ దినాన నా యొక్క అంశము యో గిఫ్ట్ అంటే నీ బహుమానము. చూడండి, సాధారణంగా మానవులమైనటువంటి మనం అందరమును కూడా బహుమానాలను ఆశిస్తూ ఉంటాం. మరి విశేషముగా దేవుని యొద్ద నుండి దేవుడు మన పాపాలను క్షమించాలి అని, లేక మనం అడిగిన వాటిని నెరవేర్చాలని, మన కోరికలను సిద్ధింపచేయాలి అని ఎన్నో వరాల కొరకు మనము దేవుని సన్నిధానం ముందు కనిపెడుతూ వాటిని దేవుని యొద్ద నుండి బహుమానముగా పొందుకోవాలని ఆశిస్తూ ఉంటాం. మంచిదే. అయితే దేవుని స్నేహితులారా, ఈ బహుమానాలు నీ జీవితంలో నువ్వు పొందుకోవాలి అని అంటే, ఈ దినాన చదవబడిన లేఖన భాగమందు యేసుక్రీస్తు ప్రభువారు స్వయముగా ఆయనే ఒక మాటను తెలియజేస్తూ అంటారు, మీరు ఏ కొలతతో కొలుతురో అదే కొలతతో మీరు కొలవబడుతురు అని. నిజమే దేవుని స్నేహితులారా, మన క్రింద పనిచేసేటువంటి వ్యక్తులు కావచ్చు, లేక మన మీద ఆధారపడినటువంటి వారు కావచ్చు, ఏదైనా చిన్న చిన్న తప్పిదాలు పొరపాట్లు చేసినప్పుడు ఈ దినాన మనం వారిని క్షమిస్తూ ఉన్నామా? మనము వారిని క్షమించకుండగా మనము చేసే తప్పిదాలను మన యజమానుడైనటువంటి మన దేవుడు క్షమించాలి అని ఆశపడుట న్యాయమేనంటారా? యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, మీరు క్షమించిన ఎడల మీరు కూడా క్షమింపబడుదురు, మీరు వారికి ఇచ్చిన ఎడల మీకు ఇవ్వబడును. మీరు ఏ కొలతను చూపిస్తే మీకు కూడా అదే కొలత, అదే బహుమానము అందుతుంది అని. నిజమే దేవుని స్నేహితులారా, ఇది నాన్న మనము దేవుని వంటి వారముగా ఈ లోకముందు జీవించాలి, క్రీస్తును పోలి నడుచుకోవాలి. క్రీస్తు ప్రేమను ఇతరులకు మనము పరిచయం చేసి వారి పట్ల మనము అలాగున నడుచుకున్నప్పుడే దేవుని యొద్ద నుండి అవే వరాలను, అవే బహుమానములను, అటువంటి క్రియలను మన జీవితాల్లో మనము కూడా పొందుకోగలము. కానీ ప్రస్తుత దినాల యందు ఈ లోకం ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నప్పుడు, అనేకులైన వారు ఇతరులకు సహాయం చేయకుండగా, ఇతరులైన వారికి మేలు చేయగలిగేటువంటి స్థితిలో వారు ఉండి కూడా ఎటువంటి సహాయం వారికి అందించకుండగా, దేవుడు మాత్రం మనల్ని అన్ని రీతులుగా ఆశీర్వదించాలి, దేవుడు మనకు మనం కోరినటువంటి క్రియలను నెరవేర్చాలి, మనకు బహుమానం ఇవ్వాలి అని ఆశించుట ఎంత మాత్రమూ కూడా న్యాయము కాదు. కాబట్టి దేవుని బిడ్డలమైన నీవు నేను మనమందరమును కూడా మన యొక్క అనుదిన జీవితంలో క్రీస్తు మనకు పరిచయం చేసినటువంటి ఈ మార్గం ముందు ప్రయాణించి చేతనైన సాయము ఇతరులకు చేసి ఏ కొలతనైతే మనం వారికి చూపిస్తామో అటువంటి కొలతతోనే దేవుని యొద్దనుండి మనము కూడా ఆశీర్వాదాలను పొందుకొని ఈ లోకం ముందు వర్ధలగలిగే గొప్ప భాగ్యము, ధన్యత, దీవెన. ప్రభు ఇటు వాక్య ధ్యానం వలన మీకును నాకును మనెల్లరకును కూడా దయచేయగలడు అని నేను విశ్వసిస్తూ ఈ వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రార్థిస్తూ నా క్లుప్త సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును నన్ను దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణార్థం.